वेलकम टू रॉयल प्रिया चैनल सो ई रोज वर्ल्ड इंटरनेशनल साइट डे सो अंदर కంటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంటిని ఎలా కేర్ తీసుకోవాలి అనే టాపిక్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను నేను సో ఫస్ట్ 1961లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ 1961 ఎవ్రీ అక్టోబర్ మంత్లో సెకండ్ వచ్చే థర్స్డే ఏదైతే ఉందో దాన్ని బ్లైండ్ డేగా ఇంటర్నేషనల్ బ్లైండ్ డేగా ప్రకటించింది సో ఆ రోజు నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ బ్లైండ్ డే కండక్ట్ చేస్తుంది సో ఈ రోజు వచ్చేసి చాలా మందిలో ఐ డొనేట్ చేయండి ఐకి సంబంధించి కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ ఈ రోజు అయితే మాత్రం కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది WHO అండ్ ఇయర్ సో కాబట్టి కంటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి సో కళ్ళు పాడకుండా అంటే ముందు మొబైల్ చూడడం మానేయాలి కాకపోతే నా వీడియో చూసిన తర్వాత మొబైల్ యూస్ చేయడం ఆపేసేయండి సో కంటిని కాపాడుకోవడానికి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ బయటికి ఎవరైతే వెళ్తారో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కంపల్సరీ గ్లాసెస్ యూజ్ చేయండి ఫేస్కి నెక్స్ట్ ఒకవేళ గ్లాసెస్ లేకుండా బయటకు వెళ్ళొస్తే మాత్రం కంపల్సరీ వచ్చిన తర్వాత కంటిని చల్లటి వాటర్తో వాష్ చేయండి సో మనం బయటికి వెళ్ళినప్పుడు బయట ఏదైతే డస్ట్ ఉంటుందో అది ఒక లేయర్లా ఫామ్ అవుతుంది కంటి మీద సో కనబడిన దుమ్ము ధూళి ఏదైతే ఉందో దానిని వాటర్తో వాష్ చేసుకుంటే కంపల్సరీ అది క్లీన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది మొబైల్స్ నైట్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సో ఆ మొబైల్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే రూమ్లో ట్యూబ్ లైట్ ఏదైతే ఉందో అది ఆన్లో పెట్టుకొని చూడండి సో దానివల్ల ఏంటి అంటే మొబైల్కి ఉండే ఆ లైటింగ్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది మన ఫేస్ మీద పడడం సో ఆటోమేటిక్గా కళ్ళు అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి మినిమం ఒక 30%. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు లీవీ వెజిటేబుల్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈవెన్ నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత నుండి మాత్రమే నేను లీఫ్ వెజిటేబుల్స్ వాడడం మొదలుపెట్టాను కాబట్టి దయచేసి అందరూ లీఫ్ వెజిటేబుల్స్ వాడడం స్టార్ట్ చేయండి తోటకూర ఎక్కువ తినండి మెంతి కూర పొనగంటి కూర ఈ మూడిట్లో ఎక్కువగా కంటికి సంబంధించిన విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేయండి తింటూ ఉండండి ఎక్కువ వారంలో కనీసం 2 సార్లు అయినా లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఎన్వి తినే వాళ్ళైతే ఫిష్ ఎగ్ 2 కంపల్సరీ వారంలో ఒకరోజు ఉండేలా చూసుకోండి డైలీ పాలు తాగండి నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ అవి కూడా తినాలి అవి కూడా కంటికి చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి చాలామంది కంట్లో ఏమైనా పడితే వెంటనే రబ్ చేసేస్తారు సో రబ్బింగ్ అయితే చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి లైట్గా కనిపించకపోయినా ఏదైనా ఒక ప్రైవేట్ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో మిషన్తో చెక్ చేస్తున్నారు చెక్ చేసి స్పెచ్ ఇస్తారని ఆ థాట్లో అయితే ఉండదు కంపల్సరీ సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించిన తర్వాత ఎంత పవర్ అయితే ఇస్తారో ఆ పవర్ మాత్రమే వేయించుకోండి షాప్స్కి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తానంటే మాత్రం వేయించుకోకండి అదైతే కరెక్ట్ అయితే కాదు నెక్స్ట్ చాలామంది బైక్స్ కార్స్ వాడేవాళ్ళు చాలామంది సన్ గ్లాసెస్ వాడతారు సో ఆ గ్లాసెస్ ఎలా ఉండాలి అంటే యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అయి ఉండాలి సో అలాంటివి యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనం కంట్లో ఏదైనా పడితే ఇంట్లో ఏదో కొన్ని డ్రాప్స్ కానీ చాలామంది రోజ్ వాటర్ వేసుకుంటున్నారు ఈ మధ్య తెలిసింది సో రోజ్ వాటర్ ఆయిల్ ఇలాంటివి అయితే వాడద్దు అండ్ నాలెడ్జ్ లేకుండా అయితే ఏదో ఒక డ్రాప్స్ మాత్రం వేసుకోకండి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫ్యామిలీ డాక్టర్నైనా కన్సల్ట్ చేసి ఒక ఐ డ్రాప్స్కి హైకి సంబంధించింది ఏదో ఒక డ్రాప్స్ అయితే ఇంట్లో పెట్టుకోండి రెగ్యులర్గా ఎక్స్పైరీ డేట్ చూసి మాత్రమే వాడండి కంటికి సంబంధించి ఏదైనా సరే సో చాలామంది టీవీని చాలా దగ్గరగా చూస్తూ ఉంటామండి మనలో కాకపోతే టీవీ చూసేటప్పుడు మనం మినిమం 6 ఫీట్ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ మొబైల్ ఇలా పెట్టుకుని చాలామంది చూస్తున్నారు మినిమం కొంచెం దూరం అయితే పెట్టుకొని చూడండి నెక్స్ట్ నైట్ టైం మాత్రం మొబైల్ అసలు యూజ్ చేయకండి ఒకవేళ యూజ్ చేస్తే కనుక యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టు రూమ్లో అయితే ట్యూబ్ లైట్ పెట్టుకొని యూజ్ చేయండి నెక్స్ట్ చాలామంది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ సైట్ రావడానికి ప్రాబ్లం ఏంటి అంటే బుక్స్ దగ్గర పెట్టుకొని చదవడం కంటిన్యూగా చదవడం మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం చాలా చాలా సమస్యలకు దారితీస్తుంది కాబట్టి కొంచెం మొబైల్ అయితే అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చి మెయిన్ థింగ్ ఏంటి అంటే డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ యూజ్ చేయడం చాలా తగ్గించండి సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలామంది మొబైల్ వల్ల సైట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది సో అనవసరంగా కోరి సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము సో ఎవరైతే డయాబెటిక్ ఉందో అండ్ 50 అబోవ్ ఏజ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఆల్రెడీ సైట్ ఉండే ఉంటుంది స్పెట్స్ వాడుతూనే ఉంటారు సో ఈ 2 కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే మెయిన్గా మొబైల్ యూసేజ్ అయితే తగ్గించండి అలానే మామూలుగా ఏం లేదు మాకు మేము వాడుకోవచ్చా అని అడగద్దు సో ఏం లేకపోయినా తెచ్చుకునే స్టేజ్ వరకు కూడా మనము వెళ్ళద్దు మొబైల్ ఎంతవరకు అవసరమో టెక్నాలజీ ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకుంటే అన్నెసరీ ఇష్యూస్ అయితే రావు కాబట్టి మొబైల్ ఈ రోజు నుండి కొంచెం అవాయిడ్ చేయండి
ఒకవేళ చూసినా హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్. ఇంకా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కానీ సిస్టమ్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మొబైల్ చూస్తూ సిస్టమ్ చూస్తూ అలా ఉండిపోకండి, ఒక గ్యాప్ ఇవ్వండి, ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి గ్యాప్ ఇచ్చి ఒక 1 or 2 glasses వాటర్ తాగండి. దానివల్ల ఏదైతే సిస్టమ్ జనరేట్ చేసే హీట్ బాడీకి అటాచ్ అవుతాము మనం బాడీ హీట్కి, సో కొంచెం బాడీ డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి వాటర్ తాగడం వల్ల బాడీ కొంచెం హైడ్రేటెడ్గా తయారవుతుంది. సో సిస్టమ్స్ మొబైల్స్ యూస్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా కొంచెం వాటర్ తాగుతూ ఉండండి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి డైలీ నైట్ పడుకునే ముందు కళ్ళ మీద, రెగ్యులర్గా వంటగదిలో మనకి బంగాళదుంప కీర దొరకచ్చు దొరకకపోవచ్చు, కానీ బంగాళదుంప దొరికినా కీర దొరికినా చిన్న చిన్న పీసెస్గా అడిగి మీ ఇంట్లో మమ్మీని కానీ మీ వైఫ్ని కానీ అడిగి కళ్ళ మీద పెట్టుకోండి. చాలా రిలాక్స్గా ఉంటుంది, కూలింగ్నెస్ వల్ల ఏదైతే హీట్ ఉందో అది హైట్ ఆలు అండ్ కీర తీసేసుకుంటుంది. కాబట్టి ట్రై చేయండి సరదాగా, లేకపోతే ఇది అలోవెరా ఐ మాస్క్. సో దీన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని నైట్ పడుకునే ముందు కానీ లేకపోతే ఎప్పుడైతే చిరాగ్గా ఉందో అప్పుడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే కంటి మీద చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అలోవెరా జెల్, మనకి న్యాచురల్ అలోవెరా ఇలాంటివి అయితే దొరకవు బయట. కాకపోతే ఏంటి అంటే అది ఉండాలి కాబట్టి, ప్రిజర్వేట్ అయి ఉండాలి కాబట్టి అందులో కెమికల్స్ యూజ్ చేస్తారు, కాకపోతే ప్రమాదం ఏమీ ఉండదు. పైన ఆల్రెడీ ప్రొటెక్టింగ్ లేయర్ ప్లాస్టిక్ది ఉంటుంది. సో ఏంటి అంటే కళ్ళు అయితే చాలా రిలాక్స్ అవుతాయి అలాంటివి యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి మెయిన్ పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలకి చాలామంది మొబైల్స్ అలవాటు చేస్తారు, ఈవెన్ నేను మా బేబీ మొబైల్ చూస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక టైం ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 20 minutes అలా మాత్రమే చూస్తుంది. నేను మొబైల్ ఇస్తే చూస్తుంది, లేకపోతే చూడదు, ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఏంటంటే మొబైల్ ఇవ్వడం తగ్గించండి కొంచెం. సో మొబైల్ చూస్తూనే చాలామంది గడుపుతున్నారు పిల్లలు అయితే, ఆల్మోస్ట్ ఇప్పుడు 10th 9th class పిల్లలు కూడా ఆన్లైన్లో చాలామంది ఉంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్ అంటూ మొబైల్తో చాలా ఎడిక్ట్ అయిపోయారు. సో ఏదైతే పని అవుతుందో ఆ పని అయిన తర్వాత తీసేసుకోండి. ఎడిక్షన్ పెరిగిపోవడం వల్ల ఐసైట్ కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి వరల్డ్ సైట్ డే సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పాను. సో మీకేమైనా తెలిసిన విషయాలు నాకు చెప్పాలన్నా, మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి చెప్పాలి అన్నా కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేనైతే రేపటి వీడియోలో ఈరోజు వచ్చినవన్నీ చదువుతాను. నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తగా ఉండండి మీ కనుపాప. మనకి కంటి చూపు లేకపోతే ఎంత బాధాకరమో కన్ని చూపు లేని వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టే హోమ్ స్టే సేఫ్. పనుంటే కానీ బయటకు వెళ్ళకండి, కేసెస్ ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్రాబ్లం అయితే తగ్గింది, రికవరీ అయితే రేట్ అయితే పెరిగింది, చనిపోవట్లేదు, కాకపోయినా ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే పడిపోతున్నాయి కోవిడ్ వల్ల. కాబట్టి స్టే హోమ్ స్టే సేఫ్. మీకు బోర్ కొడితే నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి రిఫర్ చేయండి, ఫ్రెండ్స్కి చూస్తూ ఉండండి రాయల్ ప్రియ ఛానల్. బాయ్ బాయ్.